అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతో అష్టైర్య సుఖాలతో విరజిల్లాలని మనసావాచ కర్మ కోరుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే యువ భారతదేశంలోనే యువకులు ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నారు. ఈ గుండెపోటుకు యువకులు గురి కావడం యువ భారతదేశానికి ఎంత మాత్రం క్షేమకరం కాదు. అసలు గుండెపోటు అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, ఎలా నివారించుకోవాలి, దాని నుంచి మనం ఎలా కాపాడుకోవాలి? ఛాతి నొప్పి అనగానే అందరికీ భయమేస్తుంది. అందులో గుండె నొప్పే అనుకుంటారు. ఛాతిలో వచ్చి ప్రతి నొప్పిని గుండె నొప్పి కానే కాదు, ఛాతిలో నొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయి, వందలాది కారణాలు ఉంటాయి. అందులో గుండె నొప్పి ఒకటి మాత్రమే. గుండె నొప్పి ఎక్కడ వస్తుంది, ప్రధానంగా ఛాతి మధ్య భాగంలో ఈ నొప్పి మొదలైపోయి తర్వాత క్రమేణా పైకి పాకుతూ ఉంటుంది, అంటే రేడియేట్ అవుతుంది. ఇటు మెడ నుంచి దవడలకు గవడలకు, ఆ తర్వాత ఎడమ చేతి వైపు రేడియేట్ అవుతుంది. మధ్య ప్రాంతంలో ప్రారంభమై ఎడమ వైపు ఎక్కువగా రేడియేట్ కావడం ఉంటుంది. మధ్యలో ప్రారంభమైనటువంటి ఛాతి నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఈ నొప్పి ఉన్నప్పుడు మామూలుగా వ్యక్తి నడిచినా కొద్ది దూరం నడిచినా ఈ ఆయాసం అనేది మరింత ఎక్కువగా అవుతుంది. అలానే తీవ్రంగా చెమటలు పట్టడము, వికారంగా ఉండడము, కొన్ని సందర్భాల్లో వాంతులు రావడము అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మామూలుగా చాలామంది సార్ నాకు ఇక్కడ ఛాతిలో పొచ్చినట్టు గుచ్చినట్టు వస్తుంది అంటారు. ఇట్లా గుచ్చినట్లు వచ్చుకుంటూ పోయే నొప్పులు గుండె నొప్పులు కావు. ఈ గుండె నొప్పి ఇది గుచ్చుకుంటూ వచ్చిపోతేది కాదు, ఇది ఎక్కువ కాన్స్టెంట్గా చాలాసేపు అనేది ఉంటుంది. ఈ నొప్పి ఎప్పుడైతే నడిచిన కొద్ది ఎక్కువగా అవుతుందో అప్పుడే మనం ఇది గుండె నొప్పిగా నిర్ధారించుకొని వెంటనే దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని సంప్రదించడం మర్చిపోకూడదు. సో ఛాతిలో వచ్చే ప్రతి నొప్పిని గుండె నొప్పిగా భయపడకండి. కానీ ఛాతిలో వచ్చే ఏ నొప్పినైనా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకొని మరి అది గుండె నొప్ప మరి వేరే ఛాతి నొప్ప తెలుసుకోవడం చాలా వరకు మంచిది. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా గుండెపోట్లు ఎక్కువగా వస్తున్నాయి. బహుశా అది కూడా అందులో ఇది ఒక కారణం కావచ్చు. మనం తీసేసుకుంటే ఇది కూడా ఛాతి నొప్పి కూడా కొన్ని సందర్భం గుండె నొప్పి కావచ్చు. అంటే గుండె క్షేమంగా ఉందా లేదా తెలుసుకోవడంలో తప్పు ఏమాత్రము లేదు. ఇక గుండె నొప్పి ఎవరికి వస్తున్నది? గుండె నొప్పి అనేది గతంలో కేవలం ముసలోళ్ళకి వచ్చేదని, ఇట్ ఈస్ ఎ డిసీజ్ ఆఫ్ ఓల్డ్. కానీ ఇప్పుడు 15 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు కూడా ఎక్కువగా వస్తుంది. ఈ గుండెపోటు వచ్చిన వాళ్ళు చూసుకుంటే 20% మందికి పైగా ఈ యువతి యువకులు ఎక్కువగా గురి కావడం నిజంగా చాలా బాధాకరం. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే భారతదేశమే 2020లో గుండెపోటు బాధితుల సంఖ్య, అంటే ఇండియా విల్ బి నెంబర్ 1 ఇన్ హార్ట్ అటాక్స్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 2020 అని WHO 2 సంవత్సరాల క్రితమే ప్రకటించిందంటే మనం ఆలోచించాలి. ఇట్ ఈస్ ఎ వార్నింగ్ టు ది నేషన్, ఇట్ ఈస్ అ డేంజర్ టు ది నేషన్, ఇట్ ఈస్ అ డేంజర్ టు ది అవర్ యూత్, అవర్ ఎకానమీ ఆల్సో. సో ఎందుకు మరి ఈ గుండె నొప్పి జబ్బులు ఎక్కువగా వస్తాయి, అసలు కారణాలేమి? మొదటి కారణము జెనెటికల్ కాజెస్, అంటే అనువంశికత. తల్లిదండ్రులకు ఎవరిలో ఉన్నట్లయితే మేనత్తరం ఏమో అనుకున్నట్టయితే వాళ్ళ పిల్లలకు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. 2వ కారణం ఏంటంటే స్మోకింగ్. 3వ కారణము బీపీ. 4వ కారణము షుగరు. 5వ కారణము ఉబకాయము. 6వ కారణము అధిక కొలెస్ట్రాల్, అధికమైన చెడు కొలెస్ట్రాల్. 7వ కారణము మానసిక ఒత్తిడి. 8 నిద్రలేమి. 9 శారీరక శ్రమ లేక ఒళ్ళును పెంచుకోవడం. సో ఈ ప్రధానమైన 9 కారణాల వల్లనే గుండెపోటు అనేది వచ్చేస్తుంది. మరి ఈ గుండె నొప్పిని ఎలా నివారించుకోవచ్చు? ఖచ్చితంగా నివారించుకోవచ్చు. జెనెటికల్గా తల్లిదండ్రులు ఉన్నట్లయితే వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొన్ని నియంత్రణలు సూచనలు పాటించినట్లయితే, అలవాట్లకు దూరంగా ఉన్నట్టయితే దాని యొక్క రిస్క్ను తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత స్మోకింగ్.
స్మోకింగ్ను వెంటనే బంద్ చేయడం అనేది మర్చిపోవద్దు. మద్యము మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. బీపీ ఉంది, రక్తపోటు ఉంది, దానికి మందుల ద్వారా 100% నియంత్రించుకోవచ్చు. షుగర్ ఉంది, షుగర్కు సంబంధించిన మందుల ద్వారా, ట్రీట్మెంట్ ద్వారా 100% నయం చేసుకోవచ్చు. ఉపకారం, ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్స్ను తినడం మానేసేసి, లైఫ్ స్టైల్ మానేసేసి ఆ ఫుడ్ హ్యాబిట్స్ తగ్గించుకుంటే వాటిని కూడా ఉపకాయం కూడా శారీరక శ్రమం తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్ తగ్గించే మందులు కూడా దొరుకుతున్నాయి. కొలెస్ట్రాల్ తగ్గించే మందుల ద్వారా పూర్తిగా నియంత్రించుకోవచ్చు. మానసిక ఒత్తిడి మధ్యలో వస్తున్న అత్యంత ప్రధాన కారణంగా స్మోకింగ్ తర్వాత అనవసరపు ఆలోచనలు, చిన్న విషయానికే అదుర్త పడిపోవడము, టెన్షన్ పడిపోవడము, ఏమో అవుతుందని నెగటివ్గా ఊహించుకోవడం, చిరాకు పడడం, ఇవి ఒత్తిడి యొక్క ప్రధాన లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఈ ఒత్తిడి వల్ల రక్తనాళాలలో, రక్త కణాలలో మార్పులు వచ్చి రక్తం గటగట్టడానికి కూడా ఎక్కువగా దోహదపడుతున్నాయని అనేక పరిశోధనల ద్వారా తెలిసింది. అందుకే ఈ మధ్యకాలంలో ఒత్తిడి పెరగడం ద్వారానే గుండెపోట్ల యొక్క బాధితుల సంఖ్య పెరిగిపోతున్నది. చిన్న విషయానికే ఆధారపడిపోవడము, డ్యూటీలు అంటే షిఫ్ట్ సిస్టమ్ వల్ల, చాలామంది షిఫ్ట్ సిస్టమ్ వల్ల వర్క్ ఓవర్ బర్డెన్ వల్ల నిద్ర లేక రాత్రి పగలు డబుల్ డ్యూటీ చేయడం ద్వారా ఇది కూడా ఒక ఒత్తిడి కారణమవుతుంది. ఆ తర్వాత తినడము, పడుకోవడము, ఈ నిద్రలేమి ఎంత ఇబ్బంది పెడుతుందో, అలానే శారీరక శ్రమ లేకపోవడం వల్ల, కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఉబకాయం పెరిగిపోతుంది. ఉబకాయం పెరిగిపోవడం ద్వారా బీపీలు వస్తున్నాయి, బీపీలు వచ్చిన తర్వాత షుగర్లు వస్తున్నాయి, షుగర్ తర్వాత రక్తపోట్లు వస్తున్నాయి, పక్షవాతాలు వస్తున్నాయి, అప్పుడు జబ్బుల బారిన పడిపోతున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కొత్త సంవత్సరంలో దయచేసి మీ ఆహారపు అలవాట్లను మార్చుకోండి, మీ లైఫ్ స్టైల్ను పూర్తిగా మార్చుకోండి. అలవాట్లను మార్చుకొని, లైఫ్ స్టైల్ని మార్చుకుని మానసిక ప్రశాంతతతో ఆలోచించండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని కోట్లున్నా ఆరోగ్యాన్ని తీసుకురాలేము. కోట్లు ఉన్నా వృధే. ఎన్ని కోట్లు పెట్టినా చెడిపోయినా అనారోగ్యమైన ఆరోగ్యంగా మారినా కూడా అది సెకండ్ హ్యాండ్ బాడీగానే ఉంటుంది. దయచేసి ఆరోగ్యమే మహాభాగ్యం ఈ చిన్న టిప్స్ని మీరు ఫాలో చేసినట్టయితే మీరు గుండె నొప్పిని పూర్తిగా దూరం చేసుకోవచ్చు. రమ్మన్నా రాదు. దయచేసి కొత్త సంవత్సరంలో ఇది పాటిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, దయచేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకవద్దు. మరిన్ని కొత్త కొత్త టాపిక్లతో మీరు ఆరోగ్యంగా ఉండడానికి మా వంతు సహాయం చేస్తామని హామీ ఇస్తున్నాను.